నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని కాకాని రమణారెడ్డి నగరంలో వెలసి ఉన్న గ్రామదేవత శ్రీ ప్రసన్న పోలేరమ్మ తల్లికి పొంగళ్లను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, చద్ది చేపట్టారు. పసుపు, కుంకుమ, వేపాకు మండలతో అలంకరించిన పొంగళ్ల బుట్టలు నెత్తిన పెట్టుకుని తప్పెట్లు, తాళాలతో, టపాసుల మూతలతో సంబరంగా బయలుదేరి వచ్చారు. అనంతరం పోలేరమ్మ ఆలయంలో మహిళలు పాల పొంగళ్లను పెట్టి నైవేద్యాలు సమర్పించారు. ఈ ఏడాది సమృద్దిగా వర్షాలు కురిసి పాడి పంటలతో పల్లెసీమలు విరాజిల్లాలని, చీడపీడల నుంచి ప్రజలను కాపాడాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కాకాని రమణారెడ్డి నగర్ వాసులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా, బైపీసీలు అయినా విద్యార్థులను విద్యాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా, వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.